वेलकम टू माय चैनल वंटक वेलायरा रुचिकरम वंकाय पच्चि पुलुसु तैयार चेसुकुने विधानम चेप्तानु। इप्पुडु कावाल्सिन इंग्रीडियंट्स चूसेद्दाम। तेल्ल वंकायलु रेंडु, इक नेनु आल्रेडी अन्नी तरिगि पेट्टेसुकुन्नानु। उल्लिपायलु रेंडु, टमाटालु रेंडु, पच्चिमिरपकायलु ऐदु, 50 ग्राम चिंतपंडु वाटर्लो नानबेट्टुकोनि उंचुकुन्नानु। करिवेपाकु, कोत्तिमीर, పోపు సామాను, మినపప్పు, ఆవాలు, మిరపకాయలు, తగినంత పసుపు, రుచికి సరిపడ ఇంగువ। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వంకాయలకు ఆయిల్ రాసుకొని బాగా నల్లగా వచ్చే వరకు కాల్చుకోవాలి। ఇలా కాలిన వంకాయల్ని చల్లారిన తర్వాత తొక్కవల్చుకొని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। కాలిన వంకాయని మనం ఈ విధంగా తడిచే చేసుకొని ఒకసారి తొక్క తీసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది। ఇప్పుడు వంకాయలు నిలగా మనం తొక్క తీసుకొని పెట్టేసుకుందాం। అలాగే చింతపండు రసం కూడా బౌల్ లోకి రెడీ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు ఒక pan లో ఆయిల్ వేసుకొని నేను పప్పు ఆవాలు వేసుకోవాలి। వంకాయలు ఇన్నర్ వేసుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించేసుకోండి। ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయ సొమ వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని వేయించేసుకోండి। పచ్చివి వేసుకోవడం కంటే ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। మనం వేయించుకుంటే బాగుంటుంది। ఇప్పుడు బాగా మనకి వేగిపోయాయి। ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర టేస్ట్ సరిపడే ఇంగువ వేసేసుకుని బాగా కలిపేసుకుంది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు మనం ఈ చింతపండు రసంలో మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం। అలాగే కాల్చి పెట్టుకున్న వంకాయని కూడా కలిపేసుకుందాం। తగినంత సాల్ట్ వేసుకుందాం। అన్ని వేసేసుకొని బాగా మరొకసారి కలుపుకుందాం। ఇప్పుడు మనకి టేస్టీ వంకాయ పచ్చి పులుసు తయారైపోయింది। ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।